వాహిని మీడియా ప్రేక్షకులకి నా నమస్కారాలు అంటే నా వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే చాలామంది సంతాన లేమితో పిల్లలు లేకుండా బాధపడతా ఉంటారు అలాంటి వారి కోసం మంచి ఔషధాన్ని మీకు తెలియజేయాలని వచ్చాను నా పేరు నాగమల్లి సూర్యనారాయణ స్వామి మా తండ్రి గారి పేరు డాక్టర్ నిర్మలానంద స్వామి మాది వంశ పారంపర్య ఆయుర్వేద వైద్యం అయితే గురువుగారు మీరు ఉంటారు అని అడుగుతున్నారు మాది సత్యసాయి జిల్లా అనంటే అనంతపురం జిల్లా కదిరి తాలూకా నల్లజిరువులో ఉంటామండి మేము అనంతపురం జిల్లా ఇంతకుముందు ఇప్పుడు సత్యసాయి జిల్లా అని చేసినారు సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్లజిరువులో ఉంటాము మేము వంశ ఆయుర్వేద వైద్యం చేస్తున్నాం మా తండ్రి గారు చిన్నప్పుడే నాకు పన్నెండేళ్ళ వయసులోనే విద్య నేర్పించాడండి వైద్యం ఎలా చేయాలి ఏ ఏ మూలికలో ఎంత పవర్ ఉంది దేని ఎలా శుద్ధి చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా నాకు చెప్పి మా నాన్నగారు చూపించారండి దగ్గరుండి ఎందుకంటే శిష్యునికి గురువు చూపిస్తాడో విరిన లేదో వీడు నేర్చుకొని వెళ్ళిపోతాడేమో అనుకుంటాడు కొడుకు కదా కాబట్టి దగ్గరుండి చూడనైనా మనం ప్రాణాలతో చెలగాటమాడేటివి మనము చెప్పేది కాదు చేసి చూపించాల అని చెప్పి మా నాన్న దగ్గరుండి నాకు చూపించాడండి అలాంటి చూపించాడు ఎన్ని నూట ఎనిమిది మొక్కలు ఆయుర్వేదిక్లో పనిచేసేటివి బాగా మనకు పనికొచ్చేటివి ఇవేనాయనా అని చూపించారండి మా తండ్రి గారు కాబట్టి అప్పటి నుంచి వైద్యం చేస్తూ మేము వస్తున్నాము మేము చేసినటువంటి వైద్యాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏమంటే పిల్లలు లేకుండా ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా కానీ ఎన్ని మాత్రలు వాడినా కొంతమంది వేరే కణాలు తక్కువ ఉన్నాయంటారు కొంతమంది గర్భం సరిగా లేదంటారు చిన్నగా ఉందంటారు పెద్దగా ఉందంటారు లూజ్గా ఉందంటారు ఇంకా కొంతమంది పీసీఓడి ప్రాబ్లం అంటారు గర్భసంచి పైన నీటి బుడ్డలు వచ్చినాయి దానివల్ల కూడా పిల్లలు కలగలేదని అంటుంటారు చాలామందికి ఏదో ఒక సమస్య స్త్రీలలో గర్భదోషాలు ఉంటాయండి గనేరియా ఉండొచ్చు సిప్లిస్ ఉండొచ్చు యూరికల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు కాబట్టి ఇలాంటి వాటిని అన్నింటిలో ఏదో ఒకటి ఉందనుకోండి మనకు పిల్లలు కలగరు అన్నీ అనుకోండి పురుషుల్లో కణాలు తక్కువ ఉన్నా క కలగరు అలాంటి వారి కోసరము స్త్రీలలో ముఖ్యంగా ఏదన్నా లోపం ఉన్నాయండి మనకు దివ్య ఔషధములాగా పనిచేసేటువంటి ఒక మంచి మూలిక అంటే మంచి మొక్క మీకు నేను పరిచయం చేస్తున్నాను అది ఏది అంటే చూడండి చూపిస్తున్నాను దో బాగా చూడండి ఇది బల ఇది బల చూడండి తుత్తూరు బెండ అంటారు దీంట్లో బల అతి బల అనేది ఉంది ఇది చూడండి ఆకులు ఇలా ఉంటాయి మనము కొమ్మలు ఇలా ఉంటాయి మనం చూస్తూ వస్తే ఆకులు ఇలా ఉంటాయండి ఈ ఆకులు ఏం చేయాలి మీరు చూడండి ఈ ఆకులను మీరు సంతానం కలగాలనుకోండి ఒక అన్ని ఆకులు ఒక అందాసుగా ఆకులు తీసుకోండి ఆకులు ఆకులు చూడండి బాగా పది అంటే బలా ఆకులు ఒక ఆకులు తీసుకోండి పదాకులు తీసుకున్న తర్వాత మిరియాలు తొమ్మిది తెల్లగడ్డలు అంటే తెల్లుల్లిపాయలు తొమ్మిది ఈ ఆకులు ఒక పది పదిహేను ఆకులు తీసుకోండి బాగా నూరండి నూరేటప్పుడు ఒక చిటికడు ఇంత ఊరికి ఇట్లా ఇట్లా పట్టుకొని పసిపోయింది వేసిన తర్వాత ఇది ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి అంటే పీరియడ్ వచ్చిన మూడవ రోజు నాలుగవ రోజు ఐదవ రోజు ఉదయం పరగడుపునే వాడాలండి ఈ బలా అనేటువంటి ఆకులు తర్వాత మిరియాలు తెల్లవాయిలు ఇంత చిటికడు పసుపు బాగా నూరేయండి బంక బంక అయ్యి ముద్ద అవుతుంది పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అంత పేస్టు పొద్దున్నే మింగేయాలి పరగడుపునే రోజు మీరు మజ్జిగ అన్నం తినండి ఏదంటే అది తినద్దండి అన్నం మాత్రమే తినాలి తర్వాత మరుసటి రోజు అలాగే పీరియడ్ అయిన మూడు నాలుగు ఐదవ రోజులు మూడు రోజులు వాడినారనుకోండి సాధ్యమైనంత వరకు ఎనభై పర్సెంట్ గర్భం నిలుస్తుంది ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ పీరియడ్ అనుకోండి గర్భంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండో దోషాలు ఉండో మళ్ళీ ఒకవేళ పీరియడ్ వచ్చిందనుకోండి రెండవ నెల వాడండి రెండవ నెల వాడేటప్పటికీ మీకు ఖచ్చితంగా గర్భం నిలుస్తుంది అందులో సందేహమే లేదు స్త్రీలల్లో గర్భాశయంలో ఉండేటువంటి దోషాలు ఫస్ట్ నెలలో వెళ్ళిపోయినా కూడా ఎందుకంటే నెల అంతా కాదండి డేట్ అయినప్పుడు పీరియడ్ వచ్చినప్పుడు మూడో రోజు నాలుగవ రోజు ఐదవ రోజు మాత్రమే వాడాలి తర్వాత మళ్ళీ నెలలో పీరియడ్ వచ్చినప్పుడు వస్తే లేదు గర్భం నిలబడిపోయింది అనుకోండి ఇంకంతే ఎందుకంటే చాలా దివ్య ఔషధమైనటువంటి మొక్క అది దాని ఏర్లు రసం తీసుకొని మనము బలా ఏర్లు రసం తీసుకొని వాడుతా అనుకోండి మోకాలల్లో అరిగిపిండి పిండి గుజ్జు వస్తుంది మోకాలల్లో నొప్పులు పోతాయి మా చేతుల్లో నొప్పులు పోతాయి కీలవాతం అన్నీ పోతాయండి కాబట్టి ముఖ్యంగా సంతానం లేనివారు ఈ మొక్కను బాగా గుర్తుపెట్టుకొని తెచ్చుకొని మీకు మీరే అప్పటికప్పుడు తెచ్చుకోండి తాజా తాజాగా ఉండే ఆకులు ఏవంటే అవి గలీజు పడి సేడబడి ఎక్కడంటే అక్కడ దుమ్ము ఉండేవి తెచ్చుకోద్దండి ఒకవేళ దుమ్ము ఉంటే కడిగేసుకోవచ్చు ఎందుకంటే దుమ్ము లేకుండా బాగా ఉండేటువంటివి తెచ్చుకొని నూరుకొని మీకు మీరే పొద్దున్నే ఉదయం పరగడుపునే సేవించండి ఆ రోజు మధ్జిగన్నమే తినండి తినిన తర్వాత ఇలా అయితే మీకు సంతానం తప్పనిసరిగా కలుగుతుంది ఎవరిని మనం అడగాల్సిన పని లేదండి మనకు మనమే తెచ్చుకోవచ్చు మనకు మనమే చేసుకోవచ్చు కాబట్టి సంతానం మాత్రం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఒకవేళ మీరు తెచ్చుకోలేకపోతే దానికి తగున తగునైనటువంటి మందులు మేము పంపిస్తామండి కింద కనపడేటువంటి నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు కావాల్సిన మందు మేము పంపిస్తామండి ధన్యవాదాలు ఈరోజు ఆయుర్వేదం ఆయుర్వేదం అంటున్నారండి ఎందుకు ఆయుర్వేదాన్ని నమ్మాలి ఆయుర్వేదం మందులు ఎందుకు వాడాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రాచీనము నుంచి మన సాధువులు సన్యాసులు గురువులు ఎంతో కష్టపడి అగస్య మహాముని ధన్వంతరి వ్యాసుడు వశిష్ఠుడు ఇలాంటి వారంతా కూడా కొన్ని మంచి మంచి మూలికలను మనకు చూపించారు వశిష్ఠ ప్రోక్తమనే బుక్కే రాశారండి అగస్య ప్రోక్తం అనే బుక్కే రాశారు చరకుడు ఎందుకంటే ఈరోజు సర్జరీలు చేసుకుంటా ఎందుకంటే మనం విరిగిన ఎముకను అతికిస్తూ ఉన్నారు కానీ చరకుడు ఆ రోజే చరక సంహిత అనేటువంటి బుక్ రాశాడు ఆయన ఆయన ఆ రోజే మొట్టమొదటిగా చెరకుడు కట్లు ఎలా కట్టాలి ఆపరేషన్లు ఎలా చేయాలి అనేటువంటి విధానాన్ని మనకు తెలియజేశాడు అయితే మనము ఈరోజు ఆయుర్వేదాన్ని ఇసిపెట్టి అల్లోపతి లేకపోయేసి వాళ్ళు తయారు చేసి అద్దరూపైన అద్దాల్లో పెట్టి రూపాయి కమ్ముతున్నారు అంటే మూలికలని పౌడర్ చేసి భస్మాలు చేసి దానిలో కెమికల్ కలిపి మందులుగా మాత్రలుగా తయారు చేసి ఇస్తున్నారు మనం అవి వాడడం వల్ల కొన్ని మందులు బాగా పనిచేస్తాయండి కానీ కొన్నిటి వల్ల సైడ్ ఎఫెక్ట్ అంటే మనం ఒకదానికి వాడితే ఇంకొక రోగాన్ని తెచ్చి పెడుతున్నాయి కానీ ఆయుర్వేదం అలా కాదండి ఆయుర్వేదం అనేది మన ఆయుష్ను పెంచేటువంటిది ఆయుర్వేదం ఆయుర్వేదము వేదము అంటే ఇప్పుడు వేదాలు పుట్టినప్పటి నుంచి సామవేదము అధర్వణ వేదము ఋగ్వేదము యజుర్వేదము అధర్వణ వేదము నుంచి ఉందండి మనకు వైద్యము ఆ అధర్వణ వేదం నుంచి పుట్టి ఈ రోజు వరకు మనము ప్రాచీనులు మునులు మహర్షులు ఎంతోమంది తపస్సు చేసుకొని వాళ్ళు స్వయంగా సంపాదించి ఇచ్చినటువంటి గొప్ప మూలికలను మనకు చూపించారు ఆ మొక్కలు చాలా వరకు మీకు నేను పరిచయం చేస్తున్నాను ఆ మొక్కలు వాడడం వల్ల మేము ఎందుకంటే చాలా రోగాలకు మందులు ఇస్తున్నామండి ఏమేమి రోగాలు అంటున్నారా ఇప్పుడు క్యాన్సర్ కానీ తర్వాత హెచ్ఐవి హెపటైటిస్ బి హెచ్బిఎస్ ఏజీ ఇలాంటి రోగాలు ఎందుకంటే పోల పోకుండా ఉండేటువంటి రోగాలకు కూడా మందులు ఇస్తున్నాం ఇంకా కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి ఈరోజు చిన్న పిల్లవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళకు కూడా కిడ్నీలో రాళ్ళు కానీ తర్వాత గాలి బ్లాడర్లు కూడా రాళ్ళు వస్తున్నాయి గాలి బ్లాడరే తీసేయాలంటున్నారు అలాంటి గాలి రాళ్ళను కూడా కరిగించవచ్చండి ఇంకా మనము పైల్స్ మొలలు అర్ష మొలలు ఇలా తొమ్మిది రకాల మొలలు ఉన్నాయి ఆ మొలలు తొందరగా చూపించుకోకపోవడం వల్ల మనము మలమూత్రాలు సరిగా విసర్జించలేక అక్కడ గట్టిపడిపోయేసి దాంట్లో రాసుకొని పోయి తూట్లు పడి పిస్తులవుతా ఉంది తర్వాత ఫిషర్ అయ్యి క్యాన్సర్గా తిరుక్కుంటూ ఉంది భగంధరాలు అంటారు ఇప్పుడు దాన్ని ఫిషర్ అయిన తర్వాత భగంధరము అంటారు తూటు పడేసి మనం లెట్రిన్ గుర్తుండే చోట బ్లడ్ వస్తుందండి వాళ్ళ నొప్పి వర్ణనాతీతం అలాంటి రోగాలు కూడా మనం ఈరోజు నయం చేస్తున్నాము ఇంకా పాము ఘర్చని తేలు గరిసని తలనొప్పి రాని తర్వాత గొంతుకు ఎందుకంటే కంఠవాతము అంటారు అలాంటి జబ్బులు కూడా నయం చేస్తున్నాము ఇంకా జాండీస్ అండి పసికిర్లు కాలేయము జ్వరం వచ్చిన తర్వాత మనకు ఇన్ఫెక్షన్ సోకి మనం తినే ఆహారం సరలేకపోయినా కూడా మనకు కాలేయానికి ఇన్ఫెక్షన్ వస్తుందండి అలా వచ్చినప్పుడు మనకు జాండీస్ అవుతాయి జాండీస్ అయినప్పుడు మనకు మందు పోపించుకోవాలంటే ఎక్కడెక్కడో పోవాలండి కానీ అలాంటివి కూడా మా దగ్గర చాలా రోగాలు మేము నయం చేసినాము తర్వాత మనిషి మైగ్రేన్ హెడేక్ అంటే తలనొప్పి ఎక్కడైతే మనిషి ప్రశాంతంగా లేకుండా మానసిక ఒత్తిడిలతో ఎందుకంటే ఈరోజు పనులు చేసుకుంటూ కుర్చీలోనే కూర్చొని ఎంతమందికి నడుము నొప్పులు మోకాల నొప్పులు తర్వాత దాన్ని ఆలోచన చేసుకొని ట్యాబ్లెట్లు వేసుకొని తలనొప్పులు తెచ్చుకుంటున్నాం అలాంటి తలనొప్పిని కూడా మైగ్రైన్ తలనొప్పిని కూడా మన ఆయుర్వేదంలో నయం చేయవచ్చు ఇంకా మోకాల నొప్పులు ఉన్నాయి గుజ్జు అరిగిపోంటుందండి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయేసి వాళ్ళు నడుస్తూ ఉంటే పటా 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 అని శబ్దాలు వస్తుంటాయి ఆ గుజ్జును కూడా తెప్పియచ్చు మన ఆయుర్వేదంలోనే తర్వాత ఇంకా మనకు వెన్నెమక నొప్పి స్పాండిలోసిస్ మెడ దగ్గర వస్తుందండి వెన్నె మెడ కింద వెనకపోగాన దాన్ని కూడా నయం చేయొచ్చు పచ్చవాతం ఉంది కదా పచ్చవాతం అంటే కాలు చేయి పడిపోవడము దానికి మూతి వంకర పోవడము మాట్లాడలేకపోవడము సరిగా మాట తిరగదండి అలాంటి వారికి కూడా మేము మందులు ఇస్తున్నాం మూర్ఛ మూతి పెరుగుతుంది కాలు చేయి పెరుగుతుంది నోట్లో జల్లు వస్తుంది మనిషి మగతగా వెళ్ళిపోయింటాడు మత్తులేకి మన మతి ఉండదండి పిలిచినా లేవలేడు కొంచేపు అయిన తర్వాత మనం ఏదైనా చేస్తే లేచి కూర్చుంటాడు అప్పుడు తలబరువు ఉంటుంది కన్నులు నొప్పి ఉంటాయి అలాంటి వారి కోసం అలాంటి వారి కోసం కూడా మేము మందులు ఎన్నో ఇచ్చి నయం చేసినామండి ఇంకా పాము తేలు కరిచి వస్తారండి మా దగ్గరకు వచ్చేంత వరకు ప్రాణం చాలా మందికి నయం చేసినాము ఇంకా తర్వాత స్త్రీలల్లో స్త్రీలల్లో చూడండి మేనోపాజ్ అంటారు అలాంటివి కూడా మందులు ఇస్తాము తెల్లబట్ట వైట్ చార్జ్ కూడా మందులు ఇస్తాము ఎర్రబట్ట అంటారు అంటే పీరియడ్ సరిగ్గా రాక మనకి గర్భంలో చెడు రక్తం బయటపోక ఆగిపోయి కొంతమందికి పది రోజులకే డేట్ రావడము పదహైదు రోజులకి పీరియడ్ రావడము ఇలా అవుతూ ఉంటుంది అలాంటి వాటినన్నింటినీ కూడా మనము నయం చేయవచ్చు అండి మన ఆయుర్వేదంలో ఎంతో గొప్ప మందులు ఉన్నాయి ఈ రోజు రోగాలకు మందులు లేవు అనేటువంటి దాంట్లో కూడా ఆయుర్వేదంలో చాలా దీర్ఘకాలిక రోగాలు చాలా ఉండేటువంటి వాళ్ళు కూడా మొండి రణాలు ఇంకా పుండ్లు మానవులు కాలు తీసేయాలంటారండి అలాంటి కాలు తీసేయాల చేయి తీసేయాల నడుము తీసేయాలనుకుంటా పోతే అన్నీ తీసేసుకుంటూ పోతే ఏం మిగులుతాయి కాబట్టి అలా కాదండి మన ఆయుర్వేదంలో అలాగే నిలిపి మనము బాగా చేసి మళ్ళా కండ వచ్చేటట్టు చేయచ్చండి ఇక దవడ క్యాన్సర్ వస్తుంది నోటి క్యాన్సర్ నోటి క్యాన్సర్ వల్ల ఏమి తినేకే కాదు పళ్ళు నొప్పి వస్తుంది అక్కడ వచ్చేసి మనం ఏం పెట్టినా నొప్పి మంట ఉంటాయి అలాంటి నోటి క్యాన్సర్ కూడా బాగా చేయొచ్చు తర్వాత ఇంకా మనకు కండ్లు నొప్పి వస్తూ ఉంటాయి ఎప్పుడూ మనము నిద్ర సరిగా లేకుండా అలాంటి వాటికి కూడా మనం కొన్ని మందులు రెడీ చేసుకొని ఇవ్వచ్చు ఎండుకలు పెరిగేకి ముఖ్యంగా బట్టతల పైన ఎండుకలు పెరిగాయి కూడా మన ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి ఇలాంటి దీర్ఘమైనటువంటి రోగాలు ఎన్నో రోగాలనుకు మాకు పూర్వం నుంచి మా పెద్దలు నేర్పించారు కాబట్టి మేము చేసుకుంటూ వస్తున్నాము నేను కూడా ఆయుర్వేదంలో ఎందుకంటే ట్రైనింగ్ చేసినాను కాబట్టి నాకు కొంచెం వరకు బాగా అనుభవం ఉందండి పెద్దలు చెప్పిందే కాకుండా ఈరోజు ఎలా వెళ్తూ ఉన్నారో మనం తినేటువంటి ఆహారం ఏమిటి అనేటువంటి తెలుసుకొని మందులు ఇస్తే చాలా బాగా పనిచేస్తుందండి కాబట్టి కింద కనబడేటువంటి నంబర్కు మీరు కాల్ చేసినట్లయితే తగిన రోగాలకు తగినటువంటి మందులు మేము పంపిస్తామండి ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ప్రజల్లోకి తీసుకు వెళతాం స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి